ఎన్నికలు చాలాసార్లు వస్తూ ఉంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కాకుండా జాగ్రత్తగా ఆలోచించి ఓటేసినట్టయితే మనకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రతి పార్టీ నుంచి ఒక వ్యక్తి నిలబడతారు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రవిశంకర్ ఉన్నాడు, కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, అట్లనే బీజేపీకి ఒక ఆయన ఉంటాడు. ఈ ముగ్గురు గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, ఏం చేస్తారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేసినారు అని అభ్యర్థుల యొక్క గుణగణం చూడవలసిందే. దానికంటే ముఖ్యంగా ప్రతి అభ్యర్థి వెనక వాళ్ళ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ యొక్క నడవడిక, ఆ పార్టీ ఆలోచన సరళి, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, రైతాంగం గురించి ఆ పార్టీ దృక్పథం, వీటన్నిటినీ ఆలోచించినట్టయితే మంచి నిజానిజాలు తేలుతాయి. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఎవరో ఒకరు గెలిచిపోతారు, అయిపోతుంది. కానీ అక్కడికే అయిపోదు కథ. ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో హైదరాబాద్లో ఆ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డ గవర్నమెంటు 5 సంవత్సరాలు మన తలరాత రాస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి, అన్ని రంగాలు ఆలోచించి, అన్ని రకాలుగా ఆలోచించి మీ ఓట్లు వినియోగించాలే, అప్పుడే న్యాయం జరుగుద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. పార్టీల చరిత్ర కూడా చూడాలని నేను చెప్పిన మీకు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు బాగా తెలుసు. మీ అందరి ముందరనే బీఆర్ఎస్ పుట్టింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, ఆ తర్వాత తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం. కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ళు పరిపాలన చేసింది. అప్పుడెట్లా ఉండే ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎట్లా ఉంది, ఇది మీరు అంచనా వేయాలని చెప్పి నేను కోరుతున్నా. దాంతో మీకు నిజానిజాలు తెలిసి వస్తాయి. అప్పుడు రాయేందో రత్నమేందో మీరు ఆలోచన చేయవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్ళలో చేసిన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కనపడతాయి, ప్రతి నియోజకవర్గంలో కనపడతాయి. ప్రతిరోజు మీ ఊర్లో, మీ మండలాలలో అమల్లో ఉన్న పథకాలే మీకు నిదర్శనం. మీ కళ్ళ ముందే అన్ని జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ 50 ఏళ్ళ చరిత్ర కూడా మీకు తెలుసు. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. మన తెలంగాణ మనకే ఉండే, దాన్ని ముంచిందే కాంగ్రెస్. 58 ఏళ్ళు బాధపడ్డాం మనం, 58 సంవత్సరాలు గొడగొడ ఏడ్చినాం, చాలా బాధలు పడ్డాం, కరువు వచ్చినాయి, బతకపోయినాం, వలసలు పోయినాం, కరెంటు మోటార్లు పెట్టబోయి చచ్చిపోయినాం. ఇదే నియోజకవర్గంలో రామచంద్రాపురం సర్పంచ్ తిరుపతి అంటే ఆయన బోర్లు వేసి చివరికి వేసిన బోర్కాడ అక్కడనే ప్రాణం విడిచిన సంగతి కూడా మనకు తెలుసు. ఆ చరిత్ర కూడా మన కళ్ళ ముందే జరిగింది. ఇట్లాంటి ఎన్నో బాధలు 58 ఏళ్ళలో మనం పడ్డాం. తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, ప్రజల సంక్షేమం లేదు, 200 ముఖాన కొట్టికి ఇదే పెన్షన్ అన్నారు. అవన్నీ కూడా మనం చూసినాం. మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే, ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది, లాభం జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ నియోజకవర్గం కొండగట్టు అంజన్న కొలువైనటువంటి నియోజకవర్గం. నేను ఈ మధ్యనే వచ్చి మీ రవిశంకర్ గారు, వినోద్ గారు, ఇంకా చాలామంది అందరూ కూడా అడిగినారు, కొండగట్టు దేవాలయాన్ని ఒక అద్భుతంగా దివ్యధామంగా తీర్చిదిద్దాలి. ఈ మధ్యనే నేను దాన్ని సందర్శించి ప్లాన్లన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే కాంటూర్స్ కొండలలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఆలయం చేసుకుందామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. క్రమ పద్ధతిలో దాన్ని బాగా గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆ కొండగట్టు అంజన్న చల్లటి దీవెన మనందరి మీద కూడా ఉండాలని చెప్పి నేను కొండగట్టు అంజన్నను కూడా ప్రార్థిస్తూ ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో చాలా బాధలు పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉండే, అయినా ఆలోచన చేసి ఒక లైన్ వేసుకున్నాం. ముఖ్యమైన లైన్ మీకు నేను చెప్తాను.
పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినాం. దానికోసం పెన్షన్ ముందు 1000 రూపాయలు పెట్టుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం, ఇప్పుడు 5000 ఇస్తామని నేనే ప్రకటించిన. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత పెన్షన్ 5000 రూపాయలు తీసుకొని పోతామని నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే అనేక కార్యక్రమాలు, కంటి వెలుగు కార్యక్రమం కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, ఏది చూసుకున్నా అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. దాంతోపాటు రైతాంగానికి వ్యవసాయానికి ఒక లైన్ వేసుకున్నాం. రైతులకు చాలా బాధలు ఉండే, ఆ బాధలు పోవాలని చెప్పి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్ ఏంటంటే రైతులకు బ్రహ్మాండంగా మనం నీళ్లు సరఫరా చేస్తే ఏ రాష్ట్రంలో కూడా ట్యాక్స్ తీసుకుంటారు, పన్నులు వేస్తారు, కానీ నీళ్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఏ కెనాల్ కింద బారినా మనం నీళ్ళకు ట్యాక్స్ తీసుకుంటలేము. అట్లనే 24 గంటలు నాణ్యంగా ఉండే మంచి కరెంటు రైతులకు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇండియాలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలే, ఏ పార్టీ చేయలే, రైతు బంధు అనే పథకాన్ని పెట్టించి వ్యవసాయానికి రైతులకు పెట్టుబడి ఇస్తూ ఉన్నాం. దాంతో మంచి లాభం జరుగుతూ ఉంది, రైతులు అప్పులు తీసుకునే బాధలు తప్పుతూ ఉన్నాయి, రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి 5 లక్షలు బీమా వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది కాకుండా మీరు పండించినటువంటి వరి ధాన్యం 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో వరి ధాన్యమంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది. ఇవన్నీ సదుపాయాలు పెట్టుకున్నాం, మంచిగా జరుగుతుంది. నిన్నేళ్ల కొద్దిగా రైతుల ముఖాలు తెల్లవారుతూ ఉన్నాయి. గతంలో ఒకసారి మీరు ఆలోచన చేయాలి, వరద కాలువ ఉండే, ఇట్లనే కాకతీయ కాలువ కూడా ఉండే, అప్పుడు ఎంత పారుతుండే సొప్పదండిలో, వరద కాలువతో ఎన్ని బాధలుండే. మనం మోటార్ పెట్టుకొని నీళ్లు పారించుకుందామంటే దాన్ని కోసి అదే కాలువలు ఎత్తేత్తరు. ఇవాళ మీ జోలికి ఎవడ నొత్తుండా, ఎన్ని తూములు పెట్టుకున్నాం, ఎంత బ్రహ్మాండంగా వరద కాలువను ఒక నదిలాగా చేసుకొని, సజీవంగా చేసుకొని బ్రహ్మాండంగా ఇలా చొప్పదండిలో 125,000 ఎకరాల పైన పంటలు పండించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక రకాల చెరువులు, కుంటలన్నీ కూడా బాగు చేసుకున్నాం మిషన్ కాకతీయ కింద. ప్రాజెక్టుల కింద కూడా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం, ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, ఇది చాలా డేంజర్, మీరంతా దయచేసి సైలెన్స్గా వినాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటలు వేస్ట్గా కరెంటు ఇస్తాడు కేసీఆర్, ఈయనకేం పని లేదు, కరెంటు 3 గంటలే సాలు ఉంటాడు ఆయన, కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఇస్తారట. మరి ఎట్లా పడితే పొలాలంటే 10 మోటార్లు 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. కరెంటు ఎన్ని గంటలు ఉండాలి, ఎన్ని గంటలు ఉండాలి, 24 గంటలు ఉండాలి. ఖాయంగా ఉన్నా 24 గంటల కరెంటు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవడం, ఒకసారి ఎక్కడ అడిగినా ఇట్లే లేవడతా ఉన్నారు. 24 గంటల కరెంటు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ రవిశంకర్ గెలిస్తే ఉంటుంది, అంతే కదా. 24 గంటలు ఉండాలనే పార్టీ బీఆర్ఎస్, 3 గంటలు ఉండాలనే పార్టీ ఏమో కాంగ్రెస్. మరి 24 గంటలోడు గెలవన్నా 3 గంటలోడు గెలవన్నా మీరు నిర్ణయం చేయాలి, ఇక్కడ మీరు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే ఇంకొక ఆయన మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు కేసీఆర్ అమూల్యమైనటువంటి ప్రజలు కట్టే పన్నులను రైతు బంధు రూపంలో ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు. రైతు బంధు వేస్టా, వినవడతలేదు. రైతు బంధు ఉండన్నా, రైతు బంధు ఉండుడే కాదు, ఇలా ఎకరానికి 10,000 ఉన్నది, అది 16,000 చేస్తాం రవిశంకర్ గెలిస్తే. ఇక్కడ రవిశంకర్ను గెలిపిస్తే రైతు బంధు 10,000 నుంచి 16,000 పోతుంది. మరి ఎవరు కావాలో తేల్చాల్సింది మీరు. రైతు బంధు వేస్ట్ అట, వాళ్ళు ఉన్ననాడు ఇయ్యలే. తర్వాత ఇంకోటి పెద్ద డేంజర్, చాలా పెద్ద డేంజర్, గ్రామాలలో మీరు నిర్ణయం తీసుకోవడానికి ఒక మాట చాలు. ఇవాళ మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు, ధరని తీసేస్తారట, ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తూ ఉంటారు. ధరనితో ఇవాళ ఎంత లాభం ఉంది, బ్రహ్మాండంగా భూముల పంచాయతీ లేవు,
ఇవాళ భూమి వాళ్ళకు ఉంటుంది. మీ భూమి మారాలంటే మీరు బొటన బయలు పెడితేనే మారుతుంది, లేకపోతే మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ధరణి వల్ల మీకు అధికారం వచ్చింది రైతులకు, మీ భూమి మీద మీకే అధికారం వచ్చింది. ఇంతకుముందు విఆర్ఓలు గిరిరావులు ఎంఆర్ఓల దగ్గర ఉన్న అధికారం ఇలా మీకు వచ్చింది, మరి దాన్ని ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి. బంగాళాఖాతం లేస్తారట, ఇవాళ మళ్ళీ మేనిఫెస్టో ప్రకటించండి, ఇప్పుడే విన్నాను నేను హైదరాబాద్లో. భూభారతి అని పేరు పెడతారట. ఈ భూభారతి అనేది గతంలో తెచ్చారు, ఇప్పుడు 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద ఏమి కాలే, మళ్ళీ పాత కథనే ఉండే, అదే పైరవకారులు అదే దళారీలు అదే కథ ఉండే. ఇలా ధరణి ఉందనుకో ఏం జరుగుతుంది, మేము రైతు బంధు పెట్టుబడికి మీకు డబ్బులు హైదరాబాద్లో వేస్తే అవి వచ్చి బ్యాంకులో పడుతున్నాయి, మీ సెల్ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి, మీరు పోయి చూసుకుంటే కరెక్ట్ పైసలు ఉంటున్నాయి, మీరు దాన్ని వాడుకుంటున్నారు. మరి ధరణి తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి, ఏ పద్ధతిలో రావాలి, ఎట్లా వస్తాయి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మీరు పోయిందనుకో మళ్ళీ పానీ నకలు తీసుకురా, మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురా, అగ్రికల్చర్ ఆఫీసర్తో రాయించుకరా, ఎంఆర్ఓతో రాయించుకరా, మనం పోతాం అడుగుతారు ఎన్ని ఎకరాలున్నాయి నీకు, నాకు 6 ఎకరాలున్నాయి, ఎంత వస్తుంది రైతు బంధు, 60,000 వస్తుంది, ఏ నాకు 30,000ది, మళ్ళీ 30,000 లావు లంచం ఇవ్వాలి, మళ్ళీ దళారీలు లంచాలు, మళ్ళీ పానీ నకళ్ళు. ఇవాళ మీరు కడప దాటకుండా మీ కడుపులో సల్ల కదలకుండా ఏ దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోకుండా మేము డబ్బులు పంపిస్తూ ఉన్నాం. మీ రైతు బంధు కూడా అట్లే వస్తూ ఉంది, రైతు బీమా అట్లే వస్తూ ఉంది, అదేవిధంగా మీ ధాన్యంగా ఉన్న డబ్బులు కూడా 6-7 రోజుల లోపల మీ బ్యాంక్ ఖాతాలు పడుతున్నాయి. మరి ఇవన్నీ తారుమారైతాయి కదా, ఇవన్నీ ఉంచి కాపాడేవాడు కావన్నా, రైతులకు మేలు చేసేవాడు కావన్నా, లేకపోతే మరి ఇవన్నీ కింది మీద చేసేవాళ్ళు కావన్నా, ఎందుకంటే వాళ్ళు కుల్లా చెప్తున్నారు మేము వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తాము, ఎట్లా వాడతారాబాయ్ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఒకటి కాదు రెండు కాదు తెలంగాణలో 30 లక్షల పంపు సెట్లున్నాయి, మరి 30 లక్షల 10 HP మోటార్లు కూడా నేను అయ్యి ఇతడ పైసలు పడతాడు, 8,000 కోట్లు కావాలి, మళ్ళీ రైతులు కుంప ఊచుకున్నాడేనా అంటే ఏంటిది. మళ్ళీ మేము కరెంట్ మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు, బాగా నరికిండ్రు, అక్కడ 20 గంటల కరెంట్ ఇస్తాం రోజుకు అన్నారు, 5 గంటలు ఇస్తే 5 గంటలు కూడా ఇస్తలేరు. ఇంకా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెప్తున్నాడు కేసీఆర్ నీకు తెలుసా మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం మేము అన్నాడు. నేను అన్న సన్నాసి మాది 24 గంటలు నీకు తెలియదు అని నేను చెప్పిన, 5 గంటలు వచ్చి 24 గంటలు అని చెప్తే ఎట్లా ఉంటుంది, ఇది కాంగ్రెస్ కథ. మేము నమ్మి మోసపోయినాం, మీరు తప్పిపోయి కాంగ్రెస్ కోటేయకుండాని కర్ణాటక రైతులు వచ్చి మన దగ్గర మీడియాలో చెప్తా ఉన్నారు, పత్రికలలో చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి, నేను ఎక్కువ గంటసేపు ఉపన్యాసం మాట్లాడడానికి రాలే, ఇది కుల్ల బాజాబ్తా చెప్తాను వాళ్ళు, మేము వస్తే ఇచ్చే కరెంటు 3 గంటలే, మేము వస్తే ధరను తీసేస్తాం, రైతు బంధు వేస్ట్ అంటున్నాం. అయినా మీరు వాళ్ళకి వేసినారు అనుకో అప్పుడు ఏమంటారు, మేము చెప్పంగా కూడా మా కోటేసినారు బరాబరి తీసేస్తామంటారు, అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు, ఇంకా ఎవరు కూడా ఏం చేయలేడు. కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్తగా అడిగేయకపోతే మళ్ళీ సేమ్ పాత దరిద్రం వస్తుంది, మళ్ళీ సేమ్ వైకుంఠ మాటల పెద్ద పంపింగినట్టు అయితే అంతే కదా, మళ్ళీ ముదడుకొస్తుంది కథ. ఆ కథ రావన్నా ఏ కథ రావాలి మీరు ఆలోచన చేయాలి. మంచినీళ్ళని ఇచ్చినరా వీళ్ళు, 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో కేసీఆర్ కన్నా దొడ్డుకున్నోళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు ఉండరు కదా, కృష్ణా గోదావరి రెండు నదులున్నాయి కదా, మంచినీళ్ళు కూడా ఏ శాతకాలేదు కదా 50 ఏళ్ళల్లో. ఇలా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి శుభ్రమైన మంచినీళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నాయి, ప్రతి ఊర్లో ప్రతి లంబాడి తండాల ప్రతి బస్తీలా ఎక్కడికక్కడ నీళ్లు పట్టుకుంటున్నారు. నేను చెప్పిన ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారు మీద కనబడితే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పిన నేను. ఇలా బంద్ అయిపోయింది, ఆ బాధ పోయింది, ఆ పీడ పోయింది, ఇంకా మంచిగా అవుతుంది రాబోయే రోజులలో. 24 గంటలు నీళ్ళు ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం, పొద్దున్న మాపున్న ఇచ్చుడు కాకుండా నల్లా దింపితే ఎప్పుడు దింపినా నీళ్ళు వచ్చేటట్టు ఉండేటట్టు వసతి ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్నో స్కీములు ఉన్నాయి, అవన్నీ కూడా కింది మీద అవుతాయి. 10 ఏళ్ళకు కూడా మేము పడ్డ కష్టం బూడిద పోసిన పన్నీరు అవుతుంది, మళ్ళీ మొదటికొస్తుంది. అందువల్ల నేను దయచేసి చెప్పేది ఎక్కువ పెద్ద పెద్ద ఉపన్యాసాలు కాదు, మైకులు వాళ్ళకొట్టడు కాదు, ఈ విషయాలన్నీ మీరు ఆలోచన చేయండి, దీని మీద మీరు నిర్ణయం తీసుకోండి. మునుపు వరద కాలువ ఎట్లుండే, ఇవాళ వరద కాలువ ఎట్లున్నాయి, మునుపు నీళ్ళు ఎట్లుండే, ఇవాళ నీళ్ళు ఎట్లున్నాయి,
మునుపు ఎంత సాగైంది చొప్పదండిలో, ఇలా ఎంత సాగైతుంది? మునుపు ఎన్ని ఓటీలు ఉండే వరద కాలం మీద ఇలా రవిశంకర్ ఎన్ని పెట్టించిండు, ఎన్ని చెరువులు నింపుకుంటున్నాం, ఎంత బాగా చెరువులు చేసుకున్నాం, వాళ్ళు ఏదీ పట్టించుకోలే. మన భూములు మనే చుట్టూ చుట్టూ ముడేసి పంచాయతీలు పెట్టి లక్షల రూపాయలు మన దగ్గర వసూలు చేసి పైరవీలు చేసినారు తప్ప రైతుల క్షేమం కోరలే. ఇలా అన్ని వర్గాల క్షేమం కోరి కళ్యాణ లక్ష్మి ఇచ్చి అమ్మఒడి వాహనాలు పెట్టి ప్రసూతికి ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా ప్రజల ఖర్చు భారం లేకుండా బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్ని చేయించినాం. ఇలా రవిశంకర్ కొట్లాడి చొప్పదండికి కూడా మాకు 100 బెడ్ హాస్పిటల్ కావాలని చెప్పి మొన్ననే శాంక్షన్ చేసి తెచ్చుకున్నాడు. ఇక్కడనే మీకు బ్రహ్మాండమైన వైద్యం కూడా అంతది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి, అందుకే నేను కోరింది ఎలక్షన్ అయితే ఆగమాగం కావద్దు, పిసపిస కావద్దు, ఎవడో చెప్తే వినద్దు, మనమే విచారించాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మీ గ్రామాలలో నేను చెప్పినటువంటి ఈ 4 విషయాలు మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ప్రతి గ్రామంలో ప్రజలను కూడేసి ఆలోచన చేయాలి, ప్రజల ముందు చర్చ పెట్టాలి. ఎలక్షన్ రంగంలో మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. ఊర్లో 10 మందిని జమ చేసి కేసీఆర్ గారు ఈ మాట చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా ఏంది అనేది మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. గోపాలరావుపేట ఘర్షకుర్తి 2 మండలాలు కావాలని చెప్పి రవిశంకర్ అడిగిండు, మీరు రవిశంకర్ను గెలిపియండి, అది ఏం పెద్ద ఇష్యూ కాదు, నిమిషాల మీద జీవో ఇష్యూ చేసి ఆ మండలాలు కూడా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇవేం కాని పనులు కావు, ఆయన కోరిన 2-3 పనులు ఉన్నాయి, అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రభుత్వం మనదే, అంత మనదే, బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. నేను ఇప్పుడు ఇవాళ 56, 57 మీటింగులు జరుగుతూ ఉన్నాయి ఇయ్యాలతోని. ఎక్కడికి పోయినా ప్రజలు జయ జయధ్వానాలు చెప్తా ఉన్నారు, యాడికి పోయినా అంచనాలకు మించి వస్తూ ఉన్నారు, భుజం తట్టి ముందుకు పో కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీ దీవెన కూడా ఉండాలని, చొప్పదండి దీవెన కూడా ఉండాలని కోరుకుంటూ రవిశంకర్ను గెలిపించాలని మరొకసారి మీకు వినతి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉంటే జై తెలంగాణ.